కదిరి మార్కెట్ యార్డులో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది. కదిరి మార్కెట్ యార్డులో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు, మేకలు కొనుగోలుదారులు వస్తారు. కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ, గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు, అమ్మకందారులకు, పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు. జత 18,000 అండి, జత 18,000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నారు. జత 18,000 17,000 అండి, జత 17,000, జత 17,000 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 17,000 22,000, జత 22,000 అండి. బేరం జరుగుతుంది, 22,000 జత అయితే 22,000 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి. 20,000తో అడుగుతాడండి. ఎంత చెప్తాడబ్బా, ఎంత జత? 50 చెప్పినావా? ఎవరు? ఆ పట్టం మన పట్టమేనా? చూడండి, సింహాలు ఉన్నట్టున్నాయి, బాగున్నాయి. 15,500 జత, 15,500 అండి జత. 15,500కి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 15,500, జత 15,500 అండి, జత 15,500, జత 15,500 అండి, జత 15,500, 15,500. ఏ ఎక్కువ నిండిపోయింది ఈరోజు మార్కెట్? ఎందుకు చూడా? 15,500 ఎందుకు ఇచ్చేస్తావు? 14 అయితే ఇచ్చేస్తావు. ఈ రైతు చాలా మొండు రైతు అండి. ఇతనైతే కొంచెం పట్టుదల కలిగింది రైతు, సీనియర్ రైతు. ఈయనైతే 15 చెప్తాడు, 13, 14 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రేట్లు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఒక రకమైన ఉండే రేట్లు, ఎక్కువలే తక్కువలే. జత ఎంత చెప్పినాబ్బా? 18,000 చెప్తాడు. ఎంత అడుగుతాడరా? 18,000 అడుగుతున్నారండి. 18,000 చెప్తాడారు, 16,000, 16,500 ఆ మధ్య అడుగుతున్నారు. ఇతనే అమ్మాయికైతే సిద్ధంగా ఉన్నాడు. అడగడానికి వచ్చి ఒక మంచి రేటు కుదిరితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి రైతు. ఎంతనా? ఎంత చెప్పినా జత? జత ఎంత చెప్పినాయా? 45,000. ఎవరినా? ఎడ్రొడ్డినా? చూడండి, 45,000, 45,000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. సింహాలు ఉన్నట్టున్నాయి చూడండి, ఇవి చాలా బాగుంటాయి. అయితే ఇప్పుడు ఈ టైం అయినా కొనడానికి, అడగడానికి అయితే చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు. కొనడానికి అయితే సిద్ధపడడం లేదు. ఎంత చెప్పారనా? 18,000 అండి. 18,000 అయితే అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 18,000 అండి, జత 18,000. చూడండి ఏ రకంగా ఈరోజైతే చాలా మార్కెట్ నిండిపోయింది. ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాల నుండి అయితే ఎక్కువ మంది వచ్చారు అమ్మడానికి. అయితే ఈరోజు మార్కెట్ పెరిగింది. అక్టోబర్ నెల 8వ తేదీన కాబట్టి, అక్టోబర్ మొదటి మంగళవారం కాబట్టి అమ్మడానికైతే ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాల నుండి చాలా మంది వచ్చారు. నా ఏ రకంగా జరుగుతుంది మార్కెట్? ఎక్కువ మంది వచ్చినారే అమ్మడానికి. కొనలే, మళ్ళీ రిటర్న్ తీసుకోవాల్సిందే, మళ్ళీ వచ్చే మంగళవారం తెచ్చుకోవాల్సిందే. మొదటి నెల, మొదటి మంగళవారం కదా ఇది. ఎంత చెప్పా? 20,000 అండి, 20,000 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. 20,000, 20,000 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి. ఎంత చెప్పారా? ఎంత చెప్పినారా?
ఎంత చెప్పినారు బాబా? పదమూడు వేల నిజమేనా? 13,000 అండి, జత 13,000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 13,000 అండి. చూడండి, ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఏ రకంగా వచ్చారు కొనడానికి అయితే బ్రహ్మాండంగా కొంటున్నారండి. ఇప్పుడైతే చాలా రేట్లు అయితే మధ్యలోనే జరుగుతుండే, తక్కువతోనే జరుగుతుండే, తక్కువ రేట్లతో నడుస్తుంది మార్కెట్. అంటే అమ్మడానికైతే ఎక్కువ మంది వచ్చేసారు. మార్కెట్ కాంపౌండ్ మొత్తం నిండిపోయింది. కాంపౌండ్ మొత్తం నిండిపోయిందండి, నిండిపోయింది. మార్కెట్లు అయితే బ్రహ్మాండంగా వచ్చారు అమ్మడానికి. లో ఎంత చెప్పినారా? జత 13,000, జత 13,000 అండి, జత 13,000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 13,000 అండి. ఎంత జత? ఎంత జత? 23,000. అచ్చా, ఎవరు ఎవరు ఎటువంటి తండ? అచ్చా, 23,000 అండి, 23,000 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది? 21,000. 21,000 అండి, 21,000 కొన్నారు, అమ్మేశారు. 21,000 అండి, 21,000తో అమ్మినారండి. బాబా ఎంత చెప్పినారు? బా జత ఎంత చెప్పినారు? ఎంత అయిపోయిలే, ఎంత చెప్పినారు? ఎంతతో కొన్నారు? 23,000 అండి జత. అమ్మేసినారా? ఏమి ఈరోజు చాలా బ్రహ్మాండంగా వచ్చేసినారు రైతులు అమ్మడానికి. 23,000 అండి, 23,000కి అయితే బేరం కుదిరింది, అమ్మేశారు. వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి. కాదు, ఏంది ఇంత వచ్చేసింది ఈరోజు మార్కెట్? బ్రహ్మాండంగా ఉందండి, బ్రహ్మాండంగా ఉంది మార్కెట్ అయితే ఈరోజు. ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చినారు. అయితే అమ్మడానికి అయితే ఎక్కువ మంది వచ్చేసారండి, చుట్టుపక్కల ఉన్న రైతులంతా, మన ప్రాంత వాసులు. ఎంత చెప్పారా? నీకెంత చెప్పినారమ్మా? మార్కెట్ అయితే ఈరోజు బ్రహ్మాండంగా ఉందండి. ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాల నుండి కొనడానికి అయితే చాలా మంది వచ్చినారు. అమ్మడానికి అయితే ఎక్కువ మంది వచ్చేసారు. సిద్ధంగా ఉండే బేరాలు అయితే జరుగుతుండే, బేరాలు అయితే జరుగుతుండే, బ్రహ్మాండంగా ఉందండి ఈరోజు అయితే మార్కెట్. చూడండి, ధరలు ఎక్కడ వరకు వెళ్ళిపోయిందో మార్కెట్, ఆ లాస్ట్ వరకు అమ్మడానికి రైతులు ఎలా ఉన్నారో ఒకసారి గమనించండి. ఎంత చెప్పారా? ఎంత చెప్పారు జత? 21,000 బాబు, 21,000 అండి, 21,000 అండి జత. చెప్పారా? ఈరోజు అయితే బ్రహ్మాండంగా జరుగుతుందండి మార్కెట్. ఈ చూడండి ఎంత చక్కగా జరుగుతుంది. ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది వచ్చేసారు. అమ్మడానికైతే ఎక్కువ మంది వచ్చారు, అమ్మడానికైతే చాలా మంది వచ్చారు, అమ్ముతున్నారు. చాలా కొనడానికైతే ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చేసారండి. చూడండి ఎంత ఇదిగా కనిపిస్తుంది మార్కెట్. చాలా చకచకగా, హడాహుడిగా జరుగుతుంది. సో ఎంత చెప్పినారా? 22,000 అండి, 22,000కి ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. 22,000 ఈరోజు అయితే బ్రహ్మాండంగా ఉంది మార్కెట్. పదహారు అండి జత, జత 16,000కి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 16,000 అండి, జత 16,000, జత 16,000 చెప్పినారా? జత ఎంత చెప్పినారా బాబు? ఎంత చెప్పినారు మా జత?
కొనే కొనేసినరా ఇలా లో ఎంత చెప్పారా బాబు? ఎంత చెప్పారు జత? 16,000 అండి. జత 16,000 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 16 చెప్పారు. 15,500 ఆడికి ఇచ్చేసేది. ఎంత చెప్పినారా జత? ఎంత చెప్పారా జత? 18,500 ఫుట్ జత. 18,500 అండి. జత 18,500. జత 18,500 అండి. జత 18,500. ఓ ఎంత చెప్పారా? ఎంత చెప్పారు బా? 12,000 అండి. అంత అంత తక్కువనా? సౌట్గా 12,000 చెప్పారండి. జత జత 12,000. జత 12,000 అండి. జత ఎంత చెప్పారు? 20,000. 16,000 చెప్పినాయండి జత. జత 16,000 చెప్పాడు రైతు. ఆడి నిలువుడు. ఎంత చెప్పారు? నువ్వు ఎంత దొరకన్నా? 10,000 అడిగినావా? ఆహా, తీసుకున్నావా? ఏ ఊరి మీద? తాడేపల్లిగూడమా. తాడేపల్లిగూడెం అంటే తాడేపల్లిగూడెం అంటే ఆడ కోదాడ దగ్గర, విజయవాడ అవతల 100 కిలోమీటర్ల. బాగానే ఉందా కదిరి మార్కెట్? నువ్వు ఎంత చెప్పినారా జత? 18,000 అండి. జత జత 18,000. జత 18,000 అండి. జత 18,000. జత 18,000 అండి. జత 18,000. జత 18,000. జత ఎంత చెప్పావు? జత 18,000 అండి. జత 18,000. జత 18,000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 18,000. జత 18,000 అండి. వెల్కమ్ టు ఈ న్యూస్. కదిరి పట్టణంలో గొర్రెల మేకల సంత ప్రతి మంగళవారం జరుగుతుందండి. ఈ మేకల సంతకైతే ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వస్తారు. ఇప్పుడైతే ఇతర ప్రాంతాల నుండి కొనడానికైతే ఎక్కువ మంది వచ్చారు, కొంటున్నారండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాల నుండి ఈ ప్రాంత వాసులు అమ్మడానికైతే ఎక్కువ మంది వచ్చారు. మార్కెట్ అయితే నిండిపోయింది. ఆ మార్కెట్ నిండిపోయిందండి. నిండిపోయిన మార్కెట్ను ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలలో ఒక రేటుతో కొంటున్నారు, కొనుగోలు చేస్తున్నారండి. ప్రస్తుతానికైతే ఈరోజు మార్కెట్ చాలా బిజీగానే నడుస్తుంది. చూడండి ఈ రకంగా నడుస్తుందో ఒకసారి మీరే గమనించండి. చూడండి, ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఏ రకంగా తీసుకుపోతున్నారో ఒకసారి గమనించండి. ఇక్కడైతే ఇది అనుకోవచ్చు అండి, సౌత్ ఇండియాలోనే పెద్ద మార్కెట్ అనుకోవచ్చు. ఇది కదిరి మార్కెట్, సౌత్ ఇండియాలోనే పెద్ద మార్కెట్. ఇది పెద్ద మార్కెట్ అండి. ఉత్తమ వాహనాలు కనిపిస్తున్నాయి చూడండి. ఈ వాహనాలు నిండు, ఈ వాహనాలలో మేకలు, గొర్రెలు తీసిపోతున్నారు. కొనేసి కొని ఏ రకంగా తీసిపోతున్నారో ఒకసారి గమనించండి. ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు చూడండి, వరుసగా పోతున్నాయి వాహనాలు. వాహనాలు వరుసగా పోతున్నాయి. ఎలా పోతున్నాయో చూడండి. ఇది తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, అనేక సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలంతా వస్తారండి ఇక్కడికి కొనడానికి. కొని తీసుకుపోతున్నారు చూడండి. ఏ రకంగా తీసుకుపోతున్నారో ఒకసారి బాగా గమనించండి. మీరు రండి, ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు ఉన్న వాళ్ళు కానీ కదిరి ప్రాంతానికి వచ్చి గొర్రెలు, మేకలు కొని మంచి లాభాలు పొందండి. మంచి నాణ్యతమైనవే, మంచి క్వాలిటీ కలిగిండేటివే, క్వాలిటీ కలిగిండేటివి అన్నీ ఇక్కడ అమ్మడానికి రైతులు తెస్తారు.
ఈడ మంచి క్వాలిటీతోనే పెంచుతారండి. ఫామ్స్ అయితే చాలా తక్కువే ఈడ, న్యాచురల్గా న్యాచురల్గా పెంచుతారు, న్యాచురల్గా పెంపకం చేస్తారు. కష్టపడతారు బాగా గొర్రెల మేకల రైతులు, అయితే బ్రహ్మాండంగా కష్టపడతారు. ఇక్కడ కష్టపడి పెంచుతారు, పెంచేటట్టువే ఇప్పుడు అమ్మడానికి వస్తారండి. చూడండి ఏ రకంగా చక్కచక్క నడుస్తుంది మార్కెట్, ఏ రకంగా నడుస్తుందో ఒకసారి గమనించండి. మానవ ఉందండి మార్కెట్ అయితే, ఈరోజు అయితే చాలా చాలా నడుస్తుంది. ఈరోజు అయితే చాలా చక్కగా నడుస్తుంది మార్కెట్. చూడండి చూడండి ఆ లాస్ట్ వరకు మార్కెట్, ఆ లాస్ట్ వరకు ఉంది. వాహనాల్లో గొర్రెలు మేకలు తెచ్చేశారు, కొనుక్కున్నారు చాలామంది. ఏ రకంగా ఉన్నాయా గొర్రెల మేకలు అమ్మడానికి, అమ్మడానికి ఏ రకంగా తెచ్చారో ఒకసారి గమనించండి. వ్యాపారం జరుగుతుంది చూడండి. ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి ఏ రకంగా వచ్చారో ఒకసారి చూడండి, గమనించండి. రండి ఇతర ప్రాంతాల వాళ్ళు, ఇతర జిల్లాల వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు అంతా ఇక్కడికి వచ్చి కొనండి, మంచి లాభాలు పొందండి. కదిరి మార్కెట్కి రండి, కొనండి, మంచి లాభాలు పొందండి. చాలా సూపర్ అండి. మేము కదిరి వాసులైనా వాస్తవంగా చెప్పాలంటే ఈ మార్కెట్ చాలా పవిత్రమైంది, చాలా పవిత్రత కలిగింది మార్కెట్. ఇది చాలా మంచి మార్కెట్. ఈ మార్కెట్కి వచ్చి కొని లాభాలు పొందండి. మంచి రుచికరమైనవి పొట్లు గొర్రెలు, ఇవి చాలా క్వాలిటీ అండి. న్యాచురల్ ఇది ఆర్గానిక్, చాలా ఆర్గానిక్గా నడిచేటివి అన్నీ. ఆకు ఇవి పొలాల్లో, అడవుల్లో, ఫారెస్ట్లో పెరిగేటివి ఇవన్నీ న్యాచురల్ ఉంటుందండి. ఇక్కడ హైదరాబాద్ వాసులు అయితే ఎక్కువగా హైదరాబాద్లో మార్కెట్ ఇదే కదిరి గొర్రెల మేకలే కొంటారండి. కదిరి గొర్రెల మేకలు కొంటారు. ఏ రకంగా ఉందో నడుస్తుందో చూడండి, ఒకసారి గమనించండి. చూడండి ఏ రకంగా నడుస్తుందో మార్కెట్, ఏ రకంగా నడుస్తుందో కొంటున్నారో అమ్ముతున్నారో ఒకసారి గమనించండి. ఏ రకంగా నడుస్తుందో గమనించండి ఈసారి. ఏ రకంగా నడుస్తుందో ఒకసారి గమనించండి. చూడండి ఇతర రాష్ట్రాలు తీసుకుంటున్నారు. చాలా పవిత్రమైందండి ఈ మార్కెట్. ఈ మార్కెట్ను ఒకసారి కొని వెళ్ళిన వాళ్ళు శాశ్వతంగా జీవితాంతం మరవలేరండి. ఎవరు శాశ్వతంగా మరవరు, శాశ్వతంగా మరవలేరు. చూడండి ఒకసారి ఈ మార్కెట్కి ఒకసారి కొని వెళ్ళిన వాళ్ళు ఎవరు మరవలేరు, మర్చిపోరు. శాశ్వతంగా వ్యాపారాలు చేసేంత వరకు వస్తారు, ఇక్కడ కొనిపోతారండి. వెల్కమ్ టు ఈ న్యూస్ కదిరి. ఎంత చెప్పాను నా చేత, ఎంత చెప్తా, 16.5 జత 16.5 అండి, జత 16.5, జత 16.5 అండి, జత 16.5. ఎంత జత, 10.5 జత, 10.5, 8.5 అట్లా అడుగుతున్నారు. 10.5 చెప్తే 8.5 ఆ మధ్య అడుగుతున్నారండి. ఎంత చెప్పినా, ఎంత చెప్తారా, 14,000 జత, 14,000 అండి జత, 14,000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 14,000 అండి.
జత 14,000 వీడియోనే.